మనం మానవాళికి తెలిసిన ప్రస్తుత ప్రపంచంలో మనం సమృద్ధిగా జీవిస్తున్నాం. అయితే గతంలో మన పూర్వీకులు మాత్రం వారి జీవిత కాలంలో ఎక్కువ భాగం వారి ఆహారం కోసమే విరామం లేకుండా పనిచేయాల్సి వచ్చేది. కానీ ఈరోజు మనం జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే చాలు, అంతులేని రుచికరమైన ఆహారం అనేది మనం ముందుకొచ్చి పడుతుంది. ఇది కొంచెం వింతగా అనిపించినా ఈరోజు మనం ఏది కొన్నా అందులో బ్రాండెడ్ ఫుడ్ కావాలి అని కోరుకొని ఉండకపోయి ఉంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఇంతలా ఇన్ని కంపెనీలు వచ్చి ఉండేవి కాదు. అందుకే ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ కంపెనీ అయిన నెస్లే గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. అది 1866 స్విట్జర్లాండ్కి ఆపోజిట్ సైడ్గా ఉన్న ఇద్దరు ఎంటర్ప్రీనియర్స్ తమ సొంత కంపెనీలను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న సమయం. రైట్ సైడ్ ఉన్న వ్యక్తి పేరు చార్లెస్ పేజ్, మాజీ యుఎస్ కౌన్సిల్. అతను స్విట్జర్లాండ్ యొక్క పచ్చటి పచ్చిక భూములు మరియు అక్కడి ఆవులను చూసి ఎంతగానో ఇష్టపడ్డాడు. కండెన్స్డ్ మిల్క్ ఫ్యాక్టరీను నిర్మించాలన్నది అతని కళ. 10 ఏళ్ల క్రితమే యుఎస్లో గేల్ బోర్డెన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది నిర్మించిన తర్వాత అది విజయవంతం అవుతుందని భావించి అలాంటి ఫ్యాక్టరీని నిర్మించాలనుకున్నాడు. చార్లెస్ గతంలో తన బ్రదర్ అయిన జార్జిని ఫ్యాక్టరీకి పంపాడు. అలా గేల్ బోర్డెన్ యొక్క మెథడ్ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ మిల్క్లోని నీటిని ఆవిరి చేయడం మరియు షుగర్ను అందులో కలపడం వంటివి జరుగుతుండేవి. క్యాన్డ్ మిల్క్ను బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రైమరీ సప్లయర్గా మార్చి అందించాలనే ఆశతో బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఆంగ్లో స్విస్ కండెన్స్డ్ మిల్క్ కంపెనీను స్థాపించారు. అదే సమయంలో పేజ్ బ్రదర్స్ యొక్క 100 మైళ్ళ సౌత్ వెస్ట్లో డైరీ ప్రొడక్ట్ల పట్ల సేమ్ ప్యాషన్ కలిగినటువంటి జర్మన్ వలసదారుడైన హెన్రీ నెస్లే నివసించేవాడు. నెస్లే కుటుంబంలోని 14 మంది పిల్లల్లో ఒకరైన హెన్రీకి ఐరోపా అంతటా శిశు మరణాల రేటు గురించి బాగా తెలుసు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో సహాయపడడానికి పాలను ధాన్యం మరియు చక్కెరతో కలపడం ద్వారా తయారైన పాలను తల్లి పాలకు ఒక ఆల్టర్నేట్గా డెవలప్ చేయడానికి మరియు వాటిని సరసమైన ధరకు అందించాలని హెన్రీ చాలా ఇయర్స్ స్పెండ్ చేసి ఆ మిల్క్ని తయారు చేశాడు. ఇక 1867 నుండి హెన్రీ యొక్క ఫారిన్ లాక్టీ స్విస్ సొసైటీకి ఎంతో అవసరంగా మారింది. 1871 నాటికి అతని శిశు సూత్రం వెస్టర్న్ యూరోప్ అంతటా అమ్ముడైంది. అతని ఫ్యాక్టరీలో ప్రతిరోజు 1000కి పైగా బాక్సులు అమ్ముడైపోతున్నాయి. జస్ట్ 2 ఇయర్స్ తర్వాత హెన్రీ 2000కు పైగా బాక్సులను అమ్మసాగాడు. అయితే 1877లో నెస్లేను ఛాలెంజ్ చేయడానికి ఒక కొత్త పోటీదారుడు లేచాడు. వెస్టర్న్ యూరోప్లో హెన్రీ తన శిశు సూత్రాన్ని అమ్మడం ద్వారా చిన్న చిన్న మొత్తాన్ని సంపాదిస్తుండగా పేజ్ బ్రదర్స్ తమ కండెన్స్డ్ మిల్క్ను ప్రపంచవ్యాప్తంగా అమ్ముతూ ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించసాగారు. వారు మొదటగా అనుకున్నట్లుగా వారు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ప్రైమరీ సప్లయర్గా మారారు. ఇక 1877 నాటికి వారు యుఎస్ మరియు కాంటినెంటల్ ఐరోపాకు కూడా వ్యాపించారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆసక్తితో పేజ్ బ్రదర్స్ వారి సొంత శిశు సూత్రాన్ని తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. దీంతో హెన్రీకి ఇది ఒక యుద్ధ ప్రకటనగా మారింది. అందువల్ల అతను ప్రతీకారంగా నెస్లే బ్రాండెడ్ కండెన్స్డ్ మిల్క్ను వెంటనే విడుదల చేశాడు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఆవేశపూరితమైన ధరల యుద్ధాన్ని వీరిద్దరూ కొనసాగించారు. ఈ మొత్తం సమయంలో 2 కంపెనీలు గ్రాఫ్ పెరిగినప్పటికీ ఈ పోటీ వారి బాటమ్ లైన్ని తీవ్రంగా దెబ్బతీసింది. హెన్రీ మరియు ది పేజ్ బ్రదర్స్ ఇద్దరికీ ఈగో ఎక్కువ మరియు 2 కంపెనీలను ఒకటిగా కలపడానికి అంగీకరించుకోలేదు. కానీ 1905 నాటికి ఈ ముగ్గురు చనిపోయినప్పుడు 2 కంపెనీల డైరెక్టర్లు విలీనానికి అంగీకరించారు. కొత్తగా క్రియేట్ అయిన కంపెనీ మొత్తం 20 ఫ్యాక్టరీలను కలిగి ఉంది మరియు ఆ తర్వాత దశాబ్దంలో నెస్లే ప్రతి నివాస ఖండానికి వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధం రావడం వల్ల ముందు తయారు చేసిన పాలు ఎంత విలువైనయో ప్రపంచ మిలిటరీలకు తెలుసు, కాబట్టి అవి వారికి ఎంతో ఉపయోగకరంగా కనిపించాయి. అయినప్పటికీ ఈ కొత్తగా వచ్చిన డిమాండ్ను తీర్చడానికి తమకు సరిపడ రా మెటీరియల్స్ లేవని నెస్లే గ్రహించింది. ముడి పదార్థాల కొరత మరియు అంతర్జాతీయ ఆంక్షలు నెస్లే యొక్క 20 ఫ్యాక్టరీలను ఖాళీగా అవ్వడానికి కారణమయ్యాయి. ప్రతిస్పందనగా నెస్లే యుఎస్లో ఫ్యాక్టరీలను కొనడం ప్రారంభించింది. వాటి ఉత్పత్తిని తీవ్రంగా ఎక్స్పాండ్ చేసింది మరియు అంకుల్ శామ్ వరకు సహజీవనంలో కలిసిపోసాగింది. 1917 నాటికి నెస్లే సామర్థ్యం 40 ఫ్యాక్టరీలకు రెట్టింపైంది. 1921 నాటికి అది మళ్ళీ 80కి పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం నెస్లేకు ఒక విలువైన పాఠం నేర్పింది. డోంట్ కీప్ యువర్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్ అన్న సామెత అర్థం చేసుకుంది. 1930ల అంతటా నెస్లే ఏషియా మరియు లాటిన్ అమెరికాలో ఫ్యాక్టరీలను తెరిచింది, తద్వారా మరోసారి యుద్ధం వచ్చినప్పుడు వారు సిద్ధంగా ఉండడానికి.
అదే సమయంలో ఈ డీసెంట్రలైజేషన్ నెస్లేను మహామాంద్యం నుండి సేఫ్ గా బయటపడేసింది. వారి అత్యంత ప్రసిద్ధ ప్రొడక్ట్లలో ఒకటైన నెస్కేఫ్ ను అభివృద్ధి చేయడానికి వీలు కల్పించింది. నెస్కేఫ్ అనే ఐడియా బ్రెజిల్ గవర్నమెంట్ నుండి వచ్చింది. అప్పుడే వారి మిగిలిన అపారమైన కాఫీ సర్ప్లస్ కోసం ఒక ఐడియాని కనుగొనాలని నెస్లేను కోరుతూ బ్రెజిలియన్లు కాఫీ క్యూబ్స్ తయారు చేయాలని నెస్లేని సూచించారు. కానీ చివరికి నెస్లే దానికి బదులుగా కరిగే పౌడర్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నెస్కేఫ్ 1938లో కొద్దిపాటి అడ్వర్టైజింగ్లతోని యుఎస్లోని అన్ని ఇండ్లల్లోకి వచ్చింది. ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇది దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాఫీ ప్రొడక్ట్లలో ఒకటిగా మారింది. దీంతో నెస్లేకు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఎక్స్పాన్షన్ని ఇప్పుడే చూసినట్లుగా అనిపించింది. మొదట డిమాండ్ వేగంగా పెరిగింది, కానీ ప్రపంచ విద్వాంసం యొక్క భారీ స్థాయి నెస్లేను భారీ సప్లై షార్టేజెస్తో ముంచేసింది. యుఎస్ అధికారికంగా యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు 1941లో నెస్లే కొన్ని పొదుపులు చేయాల్సి వచ్చింది. నెస్కేఫ్ సాయుధ దళాలకు ప్రధానమైనదిగా మారింది, మరియు ప్రభుత్వ ఒప్పందాలు లాభాలను నమోదు చేయడానికి నెస్లేను ముందుకు నడిపించసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం నెస్లేకు చాలా లాభదాయకంగా ముగిసింది. వారు వెంటనే చిన్న చిన్న యూరోపియన్ కంపెనీలను కొనడం ప్రారంభించారు. 1947లో కంపెనీలను వారి సొంతం చేసుకుంటున్న సందర్భంలోనే ఒక బెస్ట్ కంపెనీని కొనడం జరిగింది. వారు రుచి పెంచే వివిధ సూపులు మరియు స్పైసెస్లను చేసే మ్యానుఫ్యాక్చర్ అయిన మ్యాగీని సొంతం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత నెస్లే రెండు అద్భుతమైన ప్రొడక్ట్లను ఆవిష్కరించింది, నెస్టీ మరియు నెస్క్విక్. ఇవి త్వరగా నెస్కేఫ్ స్థాయికి పాపులారిటీని తెచ్చుకున్నాయి. తర్వాతి దశాబ్దాలలో నెస్లే ప్రధానంగా అనేక రకాల కంపెనీలను తనలో కలుపుకోవడం ద్వారా విస్తరించింది. ఫ్రోజన్ ఫుడ్ నుంచి ఫార్మాస్యూటికల్స్ వరకు వివిధ కొత్త మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే కేవలం 3 సంవత్సరాల తర్వాత నెస్లే వారి మొదటి పెద్ద కాంట్రవర్సీని ఎదుర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమ ప్రత్యామ్నాయ అంటే ఆల్టర్నేటివ్గా తల్లిపాలు అంటూ ప్రమోట్ చేయడానికి నెస్లే దోపిడీ మార్కెటింగ్ టాక్టిక్లను ఉపయోగిస్తున్నారని యుఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ బైకాట్ అనేది త్వరగా ఐరోపా వరకు వ్యాపించింది, మరియు చివరికి నెస్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన డిమాండ్లను పాటించినప్పటికీ బైకాట్ అనేది ఈ రోజు వరకు అవుతూనే ఉంది. నెస్లే యొక్క ఎక్స్పాన్షన్ 1982 వరకు కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఫ్రిస్కీస్, కిట్ క్యాట్ మరియు ఆఫ్టర్ ఎయిట్ వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఈ సమయంలో వారు నెస్ప్రెస్సో సిస్టమ్ను కూడా సృష్టించారు. 1992లో నెస్లే మినరల్ వాటర్ సైడ్ వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఎంటర్ ఇచ్చి మెల్లిమెల్లిగా వరల్డ్స్ లార్జెస్ట్ బాటిల్డ్ వాటర్ కంపెనీగా అవతరించింది. అప్పటి నుండి వారి బ్రాండ్ ఓనర్షిప్ విపరీతంగా పెరిగింది. అలానే వారికి కాంట్రవర్సీస్ కూడా లేకపోలేదు. 2002లో నెస్లే ఇథియోపియా నుండి రుణాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది, కానీ వారే అప్పుడు కష్టకాలంలో ఉండడంతో చివరికి ఎంతో కోపంతో కూడిన 8,000 యాంగ్రీ ఈమెయిల్ కంప్లైంట్స్ అనేవి నెస్లే మీదకు చేసిన తర్వాత నెస్లే వెనక్కి తగ్గింది. 2005లో నెస్లే యొక్క సీఈఓ ప్రజలకు నీటి హక్కు ఉండకూడదని పేర్కొన్నాడు. అది విన్న అందరూ చాలా సీరియస్ అయ్యారు. ఇది నెస్లే దాని అపాలజీస్ మరియు బ్యాక్ ట్రాకింగ్కి డెడికేటెడ్గా ఒక ప్రశ్నోత్తరాల వెబ్ పేజీని కలిగి ఉన్నందున నెస్లే చాలా వరకు వెనక్కి తగ్గింది. ఇక చివరిగా కోకో ఇండస్ట్రీ. ఇది నెస్లే యొక్క చాక్లెట్ ప్రొడక్ట్లకు పునాది. ఎట్ ద సేమ్ టైం ఇది బాల కార్మిక బానిసత్వం మరియు మానవ అక్రమ రవాణాలలో ఒకటి. లాసూట్స్ మరియు బైకాట్కు పిలుపునిచ్చినప్పటికీ నెస్లే గతంలో కంటే పెద్దదిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలో 2,000 వేరువేరు బ్రాండ్లను కలిగి ఉంది. ఇక ప్రజలు ఎప్పుడూ కూడా నెస్లే యొక్క రుచికరమైన ఆహార పదార్థాలను వదులుకునే అవకాశం లేనందున భవిష్యత్తులో నెస్లే ఇంకా విస్తరిస్తూనే ఉంటుందని చెప్పవచ్చు. సో నెస్లేకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ లేదంటే డిస్లైక్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అన్నది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తేవడానికి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.